యొక్క 8వ అధ్యాయంలో ఇరవై ఎనిమిది 29 30 ఈ వచనాల్లో ఒక పదప్రయోగం ఎక్కువగా జరిగింది. అదంటే ఏదంటే ముందుగా ఎరిగెనో అనే పదం. ముందుగా ఎరిగెనో, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, ముందు ఎరిగెనో, ఆ తర్వాత ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని మాత్రమే పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మాత్రమే మహిమపరచెను. ముందుగా ఎరిగెను. మనలో ప్రపంచం అంతటి గురించి నేను చెప్పటం లేదండి. మనలో దేవుడు ముందుగా ఎరిగిన వారు ఉన్నారు. పుట్టకముందు, మీ తండ్రుల పుట్టకముందు, మీ తాతల పుట్టకముందు, మీ ముత్తాతల పుట్టకముందు, మనందరికీ ప్రారంభ పురుషుడైన ఆదాము పుట్టకముందు ముందుగా ఎరిగిన వారము. దేవుడు మనల్ని ముందుగా ఎరిగి ఉన్నాడు. ఆ తర్వాత ప్రకృతి పుట్టక ముందు, దేవుని చేత ముందుగా ఎరుగబడిన మనము. ఏమంటే మా తాతను చిన్ననాడు చూశాను ఒకే ఒక్కసారి. మా నాన్నగారు తీసుకెళ్ళి మా తాతయ్యకు చూపించాడు, ఇదిగో నానే మనవడని. ఆ రోజు నా వయసు 8 ఏళ్ళు లేదంటే 7 ఏళ్ళు. మా తాతయ్య రూపం ఇంకా నా కళ్ళల్లో, నా మెదడులో ఉండిపోయింది. మరి ఆయన తండ్రి ఎవరో నాకు తెలియదు, మా తాతయ్య తండ్రి ఎవరో నాకు తెలియదు. నేను మా నాన్నగారిని కూడా అడగలేదు. ముందుగా ఎరుగుడు అంటే చిన్న మాట కాదండి. లోకాలే పుట్టక ముందు, ముందుగా ఎరుగబడిన వారము. మీలో అతి తక్కువ మంది మాత్రమే, అందరూ కాదండి. దేవుని చేత ముందుగా ఎరుగబడిన వారు చాలా తక్కువ అండి, ఎక్కువ ఉండరు. ఈ ముందుగా ఎరుగబడిన వారిని పిలిచాడట 30వ వచనంలో. ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను. ముందుగా ఎరిగిన వారిని, ముందుగా ఎరుగుట ఒకటి, ముందుగా ఎరిగిన వారిని పిలవటం రెండు. కొద్దిమందినే, మనలో కూడా కొద్దిమందినే పిలిచాడు, అందరినీ పిలవలేదు. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే పిలిచాడు, అందరూ రాలేదు, అది దాని అర్థం. అందరూ రాలేదు, పిలిచాడు, అందరూ రాలేదు. ఇక్కడ దేవుడు పక్షపాతి కాడు. 800 కోట్ల మంది రాలేదు, పిలిచాడు, రాలేదు వాడు.
లోకంలో ఉన్నారు వాళ్ళంతా. ముందుగా ఎరిగిన వారిని మాత్రమే పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని బాప్తిస్మము ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. ఇవన్నీ మీ వలన జరగాలి. మీరు వినటం, రావటం, ఎరుగబడిన వారుగా మీరు రావటం, బాప్తిస్మం తీసుకోవటం, నీతిమంతులుగా తీర్చబడటం, చివరికి వచ్చేసరికి వాళ్ళని ఏం చేశారట, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. మిమ్మల్ని మహిమపరుస్తానన్నాడు. అంటే గొప్ప వారినిగా చేస్తాను మిమ్మల్ని, గొప్ప గొప్ప వారి భూలోకంలో కాదు, దేవుని జ్ఞానంలో గొప్ప వారినిగా చేస్తాడు. దేవుని నమ్మటంలో గొప్పవారినిగా చేస్తాడు. పరలోకంలో మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తాడు. ముందుగా ఎరుగబడిన వాళ్ళం, సృష్టి పుట్టక ముందు మనలందరినీ దేవుడు ఎరిగి నిర్ణయించుకొని భూమి మీదకి పంపించాడు. అలా వచ్చిన ఇన్ని వందల కోట్ల మందిలో పిలిచాడు. ముప్పై వచనం, 29 చివరి వచనంలో వారిని ముందుగా నిర్ణయించాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాను. అక్కడ ఉందో చూడండి, వారిని పిలిచాను. ఎలా పిలిచాడు? నన్ను ఎప్పుడు పిల్లలేదు అనుకుంటారా మీరు? దేవుని వాక్యం వలన పిలిచాను. దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చిందంటే అందుకే మీరు దేవుని వాక్యం దగ్గరికి వచ్చారు. వింటారు కనుక, మీరు వింటారు కనుక దేవుడు మీకు ఈ మాటలు చెప్తున్నాడు. మీరు వినకపోతే లోకానికి ఎలా అయితే ఏమీ తెలియకుండా పోతున్నారో అలాగే మనం కూడా పోతాం. బాప్తిస్మిచ్చి యోహాన్ని పిలిచాడు, నిర్ణయించాడు ముందుగానే. ఎలిజబెత్ గర్భంలో పెట్టాడు, పుట్టిన తర్వాత పెరిగాడు, పెరిగిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు పిలిచాడు. తిబెరి కైసరు ఏలుబడిలో లుకాసువార్త 3:1 లుకాసువార్త 3:1 తిబెరి కైసర్ సీజర్ చక్రవర్తి, తిబెరు అనే సీజర్ చక్రవర్తి రోమా ప్రపంచాన్ని రోమా పరిపాలిస్తున్న కాలంలో వాడే చక్రవర్తి. ఆ రోజున 15వ సంవత్సరమందు యూదయ దేశానికి పొంతు పిలాతు గవర్నర్గా ఉన్నాడు మనకు తెలుసు. గలలీ దేశానికి హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు. ఇత్తూరియా, త్రకోని ఆ రెండు దేశాలకు అతని తమ్ముడు ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. రెండవ వచనంలో ఏముందంటే అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన, అరణ్యములో ఉన్న ఊరిలో ఉండకుండా, ప్రజల మధ్య ఉండకుండా, అరణ్యములో లోకానికి దూరంగా, మనుషులందరికీ దూరంగా, అరణ్యానికి మనుషులు లేని చోటికి వెళ్ళిపోయాడు. అక్కడున్నాడు బాప్తిస్మ యోహాను.
అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యం ఎక్కడ ఉంటే వస్తుందో, ఈ ప్రజల మధ్య ఉంటే విన్న వాక్యాన్ని మర్చిపోతారు. ఈ ప్రజలతో కలిసి ఉంటే విన్న వాక్యం ఫలించదు. ఈ ప్రజలతో కలిసి ఉంటే ఎప్పుడూ మనల్ని ఏదో పాపంలో ముంచేస్తూ ఉంటారు. ఈ ప్రజల మధ్య జీవిస్తే మనల్ని మోసం చేస్తారు, దగా చేస్తారు. అందుకే మీరు లోకము నుండి వేరై అంటాడు పేతురు ప్రసంగంలో 2వ అధ్యాయంలో. మీరు లోకము నుండి వేరై అనే పదం చదువు చాలు. మీరు మారు మనసు పొంది పాపను క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసు పొందుడి మూర్ఖులు అగు ఈ తరము వారికి వేరైపోవాలి. మీరు వాళ్ళతో ఉండకూడదు. మీరు మీరందరూ ఈవేళ మార్నింగ్ షోకి వెళ్ళొచ్చు, ఆదివారం సెలవు కదా. మీరందరూ ఈరోజు బంధువులింటికి వెళ్ళొచ్చు, మీరందరూ ఈరోజు షికారులకు వెళ్ళొచ్చు, సెలవు కదా. సెలవు రోజు ఎక్కడికైనా తిరుగుదాం, అమెరికా లాంటి దేశాల్లో విచ్చలవిడిగా తిరగటం. మనకి శని ఆదివారాలు సెలవు అయితే శుక్ర శని ఆదివారాలు సెలవు, 3 రోజులు సెలవు. ఈ జనానికి వేరై, ఈ జనాల్లో ఉంటే మీరు క్రైస్తవులుగా ఉండలేరు. దేవుడు పిలిచాడు నన్ను అని ఆ పిలుపుకు తగినట్టుగా బ్రతకలేవు. తెలుసా అండి, అయిపోద్ది ప్రసంగం, అయిపోద్ది బయటకు వెళ్ళగానే అంతా మర్చిపోతారు. ఎందుకంటే లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు ఎంచుకున్నాడు మనల్ని? జగత్తు పుట్టక ముందు FC 1వ అధ్యాయం అండి 4 నుంచి 6 వచనాల్లో ఉంటుంది ఈ మాట. జగత్తు పుట్టక ముందే దేవుడు తన కోసం మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను దోషులమునై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమచేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఏర్పాటైపోయింది. మీరు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డారు? సృష్టి పుట్టక ముందు ఏర్పాటైపోయారు. సృష్టి పుట్టిన తర్వాత, సృష్టిలో మీరు పుట్టిన తర్వాత మీరు దేవుని నుండి ఏర్పాటైపోయారు. అందుకే వాక్యం వినరు. బూతులు ఆడకుండా ఉండరు, అబద్ధాలు చెప్పకుండా ఉండరు, తప్పులు చేయకుండా ఉండరు, మోసకరమైన మాటలు ఆడకుండా ఉండరు, దగా చేయకుండా ఉండరు. లోకంలో ఉన్నారు, అర్థమవుతుంది అనుకు. ఆయన ఎప్పుడు బైబిల్ అదే చెప్తాడు, మీరు లోకం నుండి వేరైపోండి అని. లోకంలో మీరున్నారు, సింహగర్జనలో చేప గురించి రాశాను,
జాన్సన్ గారు చేప గురించి పాట కట్టారు. సముద్రాలన్నీ ఉప్పే, ఉప్పు సముద్రాలు అవి, కానీ అందులో చేపలు ఉప్పగా ఉండవు. ఉప్పులో గుడ్లు పెడతాయి, ఉప్పు నీటిలో గుడ్లు పెడతాయి చేపలు. ఉప్పు నీటిలో ఉన్న గుడ్లు చేపల పిల్లలవుతాయి, ఆ చేపలు పెద్దయిన ఉప్పుగా, మా ఉప్పు అనేది వాటి శరీరానికి ఉండదు, తీగ రుచిగా చేప ఉంటుంది. ఉప్పులో పుట్టి ఉప్పులో పెరిగి ఈ చేపలు ఉప్పుగా ఉండనప్పుడు తప్పు లోకంలో పుట్టి తప్పు లోకంలో పెరిగి మనమెందుకు తప్పుడు వ్యక్తులుగా మారిపోతున్నాం? అబద్ధాలు ఆడకుండా ఉండరండి, నిజంగా చెప్తానండి. నోరిప్పితే అబద్ధం. అయ్యో తాతయ్య గారు చెప్తున్నారు అబద్ధాలు ఆడకూడదని మనం, అని అబద్ధం ఆడే ముందు అయ్యో అబద్ధం ఆడుతున్నానని భయం ఎవరికైనా ఉంటుందండి? బూతులు ఆడతారండి. బా నిజంగా ఆ బూతులు వింటుంటే అది నోరా పాయికానా అనిపిస్తుంది. మళ్ళా ఎంత ప్రార్థన మాత్రం అద్భుతంగా చేస్తారు. ఒక దగ్గర ఊట ఊరింది అనుకోండి, ఊరే నీరంతా ఒకేలా ఉంటుంది. ఉప్పు నీరు ఊరింది అనుకోండి, ఉప్పు నీరు ఊట వేరుగా ఉంటుంది. చప్పనీరు వచ్చింది అనుకోండి, చప్పనీరు ఊట అది వేరుగా ఉంటుంది. మంచినీరు ఊరుతుంది అనుకోండి, దాని ఊట వేరుగా ఉంటుంది. పెదవులు మనవే, నాలుక ఒకటే, పెదవులు ఒకటే, నాలుక ఒకటే. అదే నోట్లో నుంచి అబద్ధాలు, నిజాలు, బూతులు, మాయమాటలు, మోసపూరితమైన మాటలు ఒకే నోటు నుండి. సముద్రంలో ఉన్న చేపే ఉప్పగా లేనప్పుడు పాపలోకంలో ఉన్న మనం ఎందుకు పాపులుగా అయిపోతున్నాం చెప్పండి? మన బలహీనత కాదా అది? మనం లోకంలో అయ్యే కదా నేర్చుకుంటున్నాం. మరి మానవ మనం ముందుగా ఎరిగిన వారం కదా మనం. మనం మంచిగా ఉండాలని కోరుకున్నాడు కదా, అందుకే కదా మనల్ని వాక్యం ద్వారా పిలిచాడు. పిలవబట్టే కదా మీరందరూ వచ్చారు, రాబట్టే కదా మీ అందరికీ చెబుతున్నాడు. తరగతులకు వచ్చేవాళ్ళు, తరగతులకు వచ్చేవాళ్ళు లోకాన్ని వదిలిచి కూర్చున్నారు. లోకంలో ఉన్న మీ స్నేహితులను వదిలి వచ్చి కూర్చున్నారు, మీ బంధువులను వదిలి వచ్చి కూర్చున్నారు. వదిలేసరి ఇప్పుడు మీరు అద్దెకి వచ్చి కూర్చున్నారు. వాళ్ళని వదలకపోతే మీరు రారు, ఇంటి దగ్గరే ఉండిపోతారు. కనుక కారణాలు చెప్పేవారిని చూసి పిచ్చి కోపం వచ్చేస్తుంటుంది, దేనికోసం నువ్వు రాలేదు? ఈ మాటలు రాయించిన దేవుడు ఏమైపోవాలి? మీకోసమే కదా రాయించాడు ఇదంతా. ఓని నీ ఏర్పాటు చేసుకోవడం, ఓనిని ముందుగా ఎరగటం, నిన్ను ముందుగా ఎరుగుట, ముందుగా ఏర్పాటు చేసుకోవడం. పదకొండు రెండు చాటు చూడండి, రోమ 11:2 తీయండి, బైబిల్ తీయండి. రోమ 11:2 తాను ముందెరిగిన తన ప్రజలను, తాను ముందు ఎరిగిన తన ప్రజలు అంటున్నాడు, తాను ముందు ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. దేవుడు విసర్జింపలేదు, మనుష్యులే దేవుణ్ణి విసర్జిస్తున్నారు. ముందుగా ఎరుగబడిన మనం, ముందుగా దేవుని చేత ఎరుగుబడిన మనం, దేవుడు ఎప్పుడు మనల్ని వదులుకోలేదట. మనమే దేవుణ్ణి వదిలేసుకుంటున్నాం.
మనమేనండి దేవుణ్ణి వదులుకుంటున్నాం. 800 కోట్ల మంది వదిలేశారండి దేవుణ్ణి. విశాఖపట్నంలో ఉన్న 20 లక్షల మంది వదిలేశారండి దేవుణ్ణి. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యిర్మీయా గారు అంటున్నారు, దేవుని మాటలు నాకు వినబడ్డాయి. ఏమనంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే, గర్భములోని తల్లి గర్భంలో నిన్ను రూపించక మునుపే, సృష్టి పుట్టక ముందే నిన్ను ఎరిగి తిని. యిర్మీయాని ఎప్పుడు ఎరిగానని చెప్తున్నాడు? గర్భములో నేను నిన్ను, గర్భములో నేనే మళ్ళా నిన్ను రూపించాలి. కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నిన్నెరిగి తిని. నీవు తెలుసు నాకు, నిన్ను తెలియ నిన్ను ఎరిగాను ఆ రోజు, నువ్వు కావాలనుకున్నాను ఆ రోజు సృష్టి పట్టక ముందు. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే, నువ్వు గర్భంలో నుంచి బయటకు రాకముందే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. నేను నీవు నా సేవ కొరకు నా పనిలో నువ్వు లోకంలో బతకాలని నీకు ఆయుష్కాలం ఇచ్చాను, నిన్ను ప్రతిష్ఠించాను, నా బిడ్డగా నిన్ను ప్రతిష్ఠించాను భూమి మీద, నా కోసం బ్రతకమని. నీవు ఈ జనములకు ప్రవక్తగా ఉండాలి, నేను చెప్పిన మాటలు వాళ్ళతో నువ్వు చెప్పాలి. యిర్మీయా రేపు ఆడవాళ్ళందరూ సోమవారం మంగళవారం ఎంజాయ్ చేసుకోవాలని. ఏ ఊరమ్మ అది? మురళీనగర్ బర్మా క్యాంప్. తాడి చెట్ల పాలెం దాటి, కచ్చరపాలెం దాటి, కప్పరాడ దాటి ముందుకెళ్ళిపోతే ఆ కుడి చేతి పక్క సింహాచలం కొండ అనుకుని ఉన్న ఇల్లులు. ఆ ఏరియాలో పాపం ఆడవాళ్ళందరూ రేపు ఎల్లుండి వెళ్ళి సువార్త ప్రకటించి కరపత్రాలు పంచుతారట. ఎందుకు? పంచటానికే పుట్టించాడు, చెప్పటానికే పుట్టించాడు, వెళ్ళటానికే పుట్టించాడు. చదవండి యిర్మీయాది 5వ వచనం. గర్భములో నిన్ను నిన్ను రూపింపక మునుపే, గర్భములో నిన్ను నేను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. నిన్ను నువ్వు నాకు తెలుసు, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే, నువ్వు గర్భంలో నుంచి బయటకు రాకముందే నేను నిన్ను ప్రతిష్ఠించి, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎందుకు? జనములకు ప్రవక్త, జనములకు ప్రవక్తగా నా మాటలు చెప్పటానికి, నిన్ను నియమించి జరగబోయే ప్రమాదాలను ప్రజలను హెచ్చరించటానికి, భయంకర పాప కోపం నుంచి బయటకు తీయటానికి, నిన్ను ప్రవక్తగా ప్రవచించేవాడివిగా నా మాటలు చెప్పేవాడివిగా నిన్ను ప్రతిష్ఠించాను. మిమ్మల్ని అందరినీ ప్రతిష్ఠించాడు దేవుడు, నన్ను కూడా ప్రతిష్ఠించాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తుకు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, తండ్రి అయిన పరలోకముందున్న తండ్రి అయిన దేవుని భవిష్యత్తును బట్టి, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన మీరు బాప్తిసు పొందిన వారు, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారు.
మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను మిమ్మల్ని ముందుగా ఎరిగిన వాడను, మీరు నాకు కావలసిన వారు, జగత్తు పుట్టక ముందే ఈ పని నా మాటలు నీ చుట్టూ ఉన్న ప్రజలకు చెప్పాలి. అందుకే యేసుక్రీస్తు వెళ్ళిపోతూ శిష్యులను పిలిచి అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు ఇక్కడ నేను వెళ్ళిపోయాను కదా అని మీరు పడుకుంటూ పోకండి, నేను వెళ్ళిపోయాను కదా అని పనెగ్గొట్టకండి. పనెగ్గొట్టేశారు కదండి క్రైస్తవులందరూ దేవుని వాక్యాన్ని చెప్పాలండి. ఈరోజు మన సంఘం నుండి గూగుల్ మీట్ ద్వారా మాట్లాడుతున్నారు పిల్లలు, యూట్యూబ్ ద్వారా మాట్లాడుతున్నారు, నెట్ ద్వారా మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నారు, డైరెక్ట్గా మీటింగ్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. విశాఖపట్నం నలుమూలలా మన పిల్లలు అన్ని చోట్లకి వెళ్ళి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆయా ప్రాంతాల్లో వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రకటించాలండి, ప్రకటించడానికే పుట్టామండి మనం, ఇంక దేనికి పుట్టలేదండి. మీరు అనుకుంటారు నేను ఏదో నాయకుడిని అయిపోవాలను, ఇంజనీర్ని అయిపోవాలనో, డాక్టర్ని అయిపోవాలనో అందుకే పుట్టాను అనుకుంటే అది మీ కర్మ. బుద్ధి లేక పనిచేస్తున్నారు మీరు, బుద్ధి లేక, జ్ఞానం లేక. లోకసువార్త 4వ అధ్యాయం 43వ వచనం, లోకసువార్త 4వ అధ్యాయం 43వ వచనం. అందుకు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెను. ఇందునిమిత్తమే నేను పంపబడిది, నేను నా తండ్రి నన్ను నా తండ్రి పరలోకము నుండి భూమి మీదకి పంపించాడు. మీ మిమ్మల్ని ఎందుకు పంపించాడు? మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? మిమ్మల్ని ఎందుకు ముందుగా ఎరిగాడు? ఇగో ఈ పనులు చేయడానికి. మరి మీరే ఈ పనులు చేస్తున్నారు? పుట్టడం మొదలైన తర్వాత తల్లి ఒడిలో పెరగటం, తల్లి ఒడిలో పెరిగిన కాడ నుంచి బడిలో పడటం, బడిలో పడిన తర్వాత బడి చదువు లోక పిచ్చి జ్ఞానాన్ని నేర్చుకోవటం, నేర్చుకున్న తర్వాత పెద్ద పెద్ద పిచ్చి జ్ఞానానికి వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఉద్యోగముల గురించి, ఆ తర్వాత పెళ్ళిళ్ళ గురించి, ఆ తర్వాత ఆ పెళ్ళిళ్ళలో మీకు పిల్లల గురించి, ఆ తర్వాత ఉండడానికి ఇల్లు కట్టుకోవాలనే ధన సంపాదన కొరకు ఏడు జీవితం అంతా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని. ఎక్కడ దేవుడు చెప్పలేదేవి వీటన్నిటి కొరకు మీరు పుట్టారని? అంటే మీకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. పిల్లలు నా పిల్లలు ప్రార్థన చేస్తారు, అలా ప్రార్థనలు విన్నారు కదా మీరు, మనం ప్రార్థన చేశారు పిల్లలు, తాతయ్య గారిని మాకు ఇచ్చావు తండ్రి, అందుకే మేము గొప్ప సంగతులు నేర్చుకుంటున్నాం అంటారు పిల్లలు. ఎవరు చెప్పరండి, గుడికొస్తే చాలు వెళ్ళిపోండి అంటారు వాళ్ళు. ఇదిగో ఇప్పుడు 40 రోజులు లెంట్ డేస్, యేసుప్రభు చచ్చిపోయాడు 2000 సంవత్సరాల క్రితం, వీళ్ళు ఇప్పుడు ఎడుగుతుంటారు. ఆయన చచ్చిపోయి 2000 సంవత్సరాలు 2024 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎడుగుతా వెట్రా, ఇప్పుడు ఎడుస్తావెందుకు? ఆయన ఎందుకు చచ్చిపోయాడు? నీకోసం. నీకోసం ఎందుకు చచ్చిపోయాడు? నువ్వు మారాలని, నువ్వు ఏం మారి చెయ్యాలని, దేవుని పని చెయ్యాలని. మరి నువ్వు ఎవరు పని చేస్తున్నావు? నేను ఎవరు పని చేయను, ఈ శ్రమ దినాల్లో నీ కొరకు వచ్చి ఎడుస్తాను. ఇదే అసలు ఎవడైనా చెప్తున్నాడండి బైబిల్ని? ఎందుకర్రా మీరు ఏడుస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఒక సమాధానం చెప్తారు బైబిల్లో నుంచి, యేసుప్రభు వారు సిలువ మోసుకొని వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఎవరు ఏడుస్తున్నారు? యెరూషలేము కుమార్తెలు, విశాఖపట్టణ వాసులు, ప్రపంచ వాసులు, నివాసులు, యెరూషలేము కుమార్తెలు. ఆడవాళ్ళకి ఏడుపు కదండి ముందు,
వాళ్ళ పుట్టక ముందే ముందు కన్నీరు వస్తుందట, తర్వాత వాళ్ళు పుడతారట, ఉత్తుత్తు గడిచేస్తారు. ముందు కన్నీరు పుడుతుందట, తర్వాత ఆడపిల్లలు పుడతారట. ఉత్తును ఏడుతారు ఆడవాళ్ళు, అందులో మందగా అనిత ఉంది, ఉటుట్టునే ఏడుతుంటుంది. ఎందుకు వస్తుంది ఏడుపు? ఎక్కడైనా గుచ్చుకుపోయిందా ముళ్ళు, లేదా ఎవరు కోసేసారా నిన్ను, ఎవరైనా లెంపకేసారా? ఏమీ లేకుండా ఉట్టుకి ఏడుతారు ఎందుకు? అలాంటి ఏడుపులు ఏడుతున్నారండి. ఇప్పుడు గుడుల్లోకి వెళ్ళి ఆ యెరూషలేము కుమార్తెలతో, ఆ ఏడుతున్నోళ్ళతో యేసు ఏం చెప్పాడు? శిలువ మోసుకొని ఆయన భరించలేక రక్తం కార్చుకుంటూ గాయాలు పాలైపోయి నడవలేక భోజనం లేక కళ్ళు తిరిగి పడిపోతూ శిలువ మోసి పడిపోతూ మోయలేక భారంతో వెళ్తున్నాడండి ఆయన యెరూషలేము కుమార్తెలు చూసి. లోకాసు వార్త తీయండి, మీరు ఏడుద్దురు కానీ. 23:27-28 లోకాసు వార్త 23:27-28 యేసు ప్రభు గారు స్వయంగా మాట్లాడుతున్నారు, దీన్నైనా నమ్మండి మీరు. గొప్ప జనసమూహమును మంద ఊరేగింపుల్లో ఉంటారు చూసారు, మందలు ఇప్పుడు ఎలక్షన్స్లో మంద, ఒకడు సిద్ధం అంటాడు, ఒకడు పందెం అంటాడు, ఒకడు పోరాటం అంటాడు, కొట్టుకు చచ్చిపోతారు మంద. జనసమూహం ఎంత? గొప్ప జనసమూహం, గొప్ప జనసమూహం ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని రొమ్ము కొట్టేసుకున్నారు, డబ్బీ 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 అని. జైలు చచ్చిపోతే తమిళోళ్ళు ఆడోళ్ళు గుండు కొట్టేసుకుంటున్నారు, బాబో బాబో బాబు చచ్చిపోయి ఆవిడ చక్కగా చల్లగా వెళ్ళిపోతుంది, నువ్వెందుకు ఊరికి గుండు బాదుకుంటూ ఆగిపోద్ది, గట్టిగాని కొడితే ఆగిపోద్ది, బస్కీలు కొడితేనే సినిమా యాక్టర్ గుండె ఆగిపోయింది. ఏమంటే అప్పుడప్పుడు గుండు కొట్టుకున్న వాళ్ళు చూసారా? గుండు కొట్టుకోవడం అంటే బుర్ర కాదు, గుండెకాయని కొట్టడం. గొప్ప జనసమూహం రొమ్ము కొట్టుకుంటూ దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి, ఆయన వెంబడించారు. ఆహా, ఎంత గొప్ప ఫాలోయింగ్ అనుకుంటున్నారు మీరు? ఫాలోయింగ్ యేసురావు గొప్ప ఫాలోయింగ్ ఉంది అనుకున్నారు మీరు? వాళ్ళంతా గజ్జి దొంగలండి బాబు. పాప చచ్చిపోతాడని ఏడుతున్నావా? లేచిపోతానని చెప్పాడు కదా బతుకున్నప్పుడే, నేను మాతో నన్ను చంపేస్తారు, నేను మూడో దినాన్ని లేచిపోతానన్నాడు. మరి ఆ మాట ఎవరికైనా జ్ఞాపకం ఉందా? లేదు. అంటే ఏది వినరో, మీలాగ గుడికొచ్చి ఏదో వినే వెళ్ళిపోతారు, గేడి దాటుగానే మర్చిపోతారు. వాళ్ళతో అంటున్నాడు యేసుప్రభు, ఎందుకంటే గుండ్లు కొట్టేసుకుంటున్నారు, దుఃఖపడిపోతున్నారు, వాళ్ళ పక్క యేసుప్రభు వారు చూసి అంటారు, యెరూషలేము కుమార్తెలారా, అమ్మా అమ్మ తల్లులు ఆడపిల్లలు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, నా కోసం ఏడవకండర్రా, మీకు పుణ్యం ఉంటుంది. మీ నిమిత్తమును నా కోసం ఏడవకండి, నేను లేచిపోతాను కదా, నేను ఏడు మట్లు ఉండిపోతానా? నేను లేచిపోతాను. మీరు ఎవరి కోసం ఏడాలో చెప్తున్నాను, ఎవరి కోసం ఏడాలో చెప్తున్నాడు వినండి. మీ నిమిత్తమును లోకంలో కలిసిపోతున్న మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తమును, మీ పిల్లల్ని దేవుని కోసం పెంచకుండా ఉన్నందుకు వాళ్ళ కోసం ఏడండి. మీకోసమును మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవకండి. 40 రోజులు ఏడుతో నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అన్నారు యేసుప్రభుకి.
ఇప్పుడున్న క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా, మళ్ళీ మీకు తెలుసు కదా, ప్రపంచవ్యాప్తంగా 40 రోజులు ఎడుతారండి. అంటే వీళ్ళు ఎవరికి ఈ మాటలు లోకాసువార్తలో ఉన్నాయని తెలీదా? మన బైబిల్ పట్టుకుంటారు చేతితోనే, అది గుండు కద్దేసుకుంటారు స్త్రీలు, బైబిల్ నిలబట్టుకుంటారు వాళ్ళు గుండుకి ఇలా కద్దేసుకుంటారు. అందులో ఏముందో తెలీదు, అంత ఓవర్ యాక్టింగ్ అన్నారా దిన్న చెప్పడపోని. ఏమండి మీ ఆయన్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తిండి గిండి నీరు అది పెట్టుకుపోతే ఏమనుకుంటాడు? నీ ప్రేమ తగలట్ట, ఎందుకైనా నన్ను అలా కౌగులించేసుకుని ముద్దులెట్టేస్తున్నావు, తిండి పెట్టుకుంటానా అనండా మీ ఆయన. నువ్వు కూడా భార్యని కౌగులించుకొని తిండి తెప్పలు లేకుండా వదిలిస్తావు అనుకో, పిల్లలు చూడకుండా వచ్చి పిల్లలందరికీ ముద్దు పెట్టి చివరిగా నీకు కూడా ముద్దు పెట్టాడు అనుకో, నీ ముద్దు తగలట్ట ఒరే. అందుకే ఈ మధ్యన ఆడవాళ్ళు మగవాళ్ళని ఒరే అని పిలుస్తున్నారు, భార్య భర్తలుగా ఏమండి అని ఆ పదాలు పోయి ఏరా ఏం రా, నీకు తాళి కట్టాడు ముందు మెడలో ఉంచి నీకు తాళి కడితే రా ఒరే. పాడైపోయిందండి ప్రపంచం, క్రైస్తవులు పాడైపోయారండి. ఇప్పుడు ఎవరు పాడైపోతే లోకంలో ఎవరో పాడైపోతే వదిలేయండి, క్రైస్తవులు పాడైపోయారు. 40 రోజులు ఏడుస్తారు, నేను ఒక ఆయనతో మాట్లాడదామని నా కొడుకు చెప్పాడు, ఆయనతో మీరు మాట్లాడాలి డాడీ అని. మాట్లాడతానులేనా ఆయన, మన క్లాస్ అయిపోగానే చెప్పు మాట్లాడదాను. పాప ఆయనకు ఫోన్ చేశాడు, నేను గుడిలో కూర్చొని ఎడుతున్నానని చెప్తున్నాడు. లెంట డేస్ శ్రమదినాలు, యేసుప్రభు కోసం ఏడవకు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. అందుకే నిన్ను ముందుగా ఎరిగి ఉన్నాడు, నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడో మర్చిపోయావు, నువ్వు నీకోసం బతకడం ప్రారంభించావు. చివరికి చచ్చిపోయే టైం వచ్చేసరికి చూడండి, ఇందాక పాటలోనూ ఆ ముసలోళ్ళందరినీ తల్లులు తండ్రులను చూడకుండా ఎందులో పడేశారు? మున్సిపాలిటీ వారు పశువుల దొడ్డుల్లో తీసుకెళ్ళి రోడ్డు మీద తిరిగే గావులను కానీ గేదెలు కానీ మేకలు కానీ పశువుల దొడ్డులో పెట్టేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు, అవునా? తల్లిని తండ్రులను ఎక్కడ పడేశారండి? కడుపులో ఉన్నప్పుడు 100 సార్లు చూసుకుంటూ తల్లి కడుపుని, లోపలగా నాడు కదిలితే పొంగిపోతుంటుంది, కదిలిపోతున్నాడని, ఇంకొచ్చేస్తాడు మగవాడని. దేనికి? నేను అనాథాశ్రమంలో పడేయడానికి వచ్చేస్తాడు. కోడలు మూటసిరేసింది, తండ్రినేమో కొడుకు తోసిచ్చాడు. చూశారు కదా పాటలోను. మీరు ఈ మాయ పిల్లల్ని నమ్ముతున్నారా? మీరు మీ పిల్లల్ని నమ్ముతున్నారా? ముద్దు పిల్లలంటే ముద్దనే, ముద్దించండర్రా. కానీ ఏదో ఓ రోజు మిమ్మల్ని ఇంటిలో నుంచి బయటకు తోసేస్తారు. మరి తొయ్యకుండా ఉండాలంటే దేవుడిలో పెంచండి, దేవుడిలో పెంచండి. అప్పుడు ఫ్లయింగ్ కిసిరించుకుంటారో, డైరెక్ట్ కిసిరించుకుంటారో, లేకపోతే ఈకేలు ఇచ్చుకుంటారో మీ ఇష్టం. ఈకే అంటే ఇంగ్లీష్ కిస్, మూచ్చేకడం. పిల్లలంటే ముద్దు, ముద్దుంటే బుద్ధి కలుగునట్లు. బుద్ధి వాక్యాన్ని ఎప్పుడు నీ పిల్లలకి పడుకున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు చెప్పు. అలా చెప్పకే ఇప్పుడు లెంట డేస్లో ఎడుతున్నారు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా, యేసుప్రభు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయనే అనుకుంటాడు అక్కడ, తండ్రి ఏమనుకుంటాడు?
తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకుంటారు? కుడిపార్శ్వాన కూర్చున్నాడు కదా తండ్రికి. తండ్రిని యేసుప్రభు అడిగాడు అనుకోండి, డాడీ ఎందుకు ఇల్లు ఏడుస్తున్నారు, నేను వచ్చేసాను కదా మీ కుడిపార్శ్వాన ఉన్నానని, అది కూడా మీరు రాయించేశారు కదా, ఏం చేయమంటావు నాయన, ఏం చేయమంటావు, వీళ్ళని వేసేద్దామంటే నువ్వు మధ్య నుండి తొందరపడద్దు అంటున్నావు, లేకపోతే వేసేద్దు నీ పాటికి అందనని. రోజుకు ఒకటి రెండు భూకంపాలు ప్రపంచం అంతానా, శిథిలాల కింద ఉండిపోతాను, పెద్ద బలమైన శ్లాబలు వేసి శ్లాబ కింద అప్పడాలు అయిపోతారు, భూమి కదిలితే రోడ్డు ఇంజిన్ కింద ఎలక పడింది అనుకోండి, ఇలా పెట్టి గీకి తీయాల, లేకపోతే రాదు అది, అలాగైపోతాం మనం ఈ శ్లాబల కింద ఈ బిల్డింగుల కిందన భూకంపం వస్తే, వరదలు వస్తే కొట్టుకుపోతాం, ఎండలు వస్తే మాడిపోతాం. నువ్వు చెప్తున్నావు వాళ్ళ పక్షాన ఉండి, ఇంకొక సంవత్సరం పాటు నాకు టైం ఈ తండ్రి కాపాడుతాను, అక్కడ పిడి సుందరం మాట్లాడుతున్నాడు, మన ఒరిజినల్ లాంగ్వేజ్ చెప్తాడు ఆయన, డైరెక్ట్గా చెప్తాడు నీ కొడుకు ఆయన, ఎవరేమనుకున్నా పట్టించుకోడు, ఎందుకంటే ఎవరి వలన పెరగలేదు కనుక, ఎవరో అతన్ని పెంచటం లేదు కనుక, మీరే అతన్ని పెంచుతున్నారు కనుక. అయితే ఆగమంటావా? మరి మోషే చెప్పిన వినేవాడు కదండి దేవుడు, మీరు వింటున్నారు కదా పాత నిబంధన నిర్గమాకాండ దేవి నిర్గమాకాండ చదువుతుంటే మోషే గారు ఏం చెప్తుంది సరే అనేసాడు, కోపం ఎంత వచ్చినా మళ్ళీ సరిపెట్టేసుకునేవాడు. మరి ఏసీ చెబితే అలాగ కాపాడబడిపోతున్నామండి మనం అంతానా? అదండి, లేకపోతే పాటికి మన పని ఏమయ్యేదంటే నరకగుండంలో మండిపోయేవాళ్ళం. పిలిచాడు నిన్ను, ముందుగా పిలిచాడు, ప్రకృతి పుట్టకముందు పిలిచాడు, జనాలకు నిన్ను ప్రకటన చేయవలసిందిగా పుట్టాడు, పుట్టించాడు. కానీ మనం అలా బ్రతకటం లేదు. బాగా ఆలోచించండి, సుదీర్ఘంగా ఇంటికి వెళ్ళి ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ.